హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేతన్న నేస్తం అనే పథకంతో ఏదైతే చేనేత కార్మికులు ఉంటారో వాళ్ళ అకౌంట్లో ఏంటంటే అమౌంట్ అయితే డిపాజిట్ చేశారు సో ఎవరైతే అర్హత ఉండి కూడా అనర్హుల లిస్టులో ఉంటారో సో వాళ్లకు మరొక ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ ఛాన్స్ ఎప్పటి వరకు ఇచ్చారు ఏంటి వరకు మనల్ని మనం రీ అప్లై చేసుకోవచ్చు సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అర్హులుగా ఉన్న వారికి జూన్ ఇరవై తారీఖునైతే అమౌంట్ అయితే డిపాజిట్ చేశారు సో దీనికి సంబంధించి ఎవరికైనా అర్హత ఉండి కూడా అమౌంట్ రాని వారికి ఏంటంటే మళ్ళీ అప్లై అనేది చేసుకోండి అని చెప్పేసి ఒక నెల అయితే మనకు ఎక్స్ట్రా టైం అనేది ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఈరోజు పేపర్లో ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఆ డీటెయిల్స్ అయితే చూద్దాము సో నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే పథకం అందకపోతే కంగారు పడొద్దు గ్రామ స్థాయి నుండి గొప్ప మార్పులు చేశాము వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఇందుకు దోహదపడింది వ్యవస్థలో మార్పులు స్పష్టంగా కనిపిస్తుంది అవినీతి లేదు లంచాలు లేవు వివక్ష లేదు అర్హత ఉంటే చాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశాము అందుకే పదమూడు నెలల్లో ఇన్ని చేయగలిగాము ఇప్పుడు దాదాపు ఎనభై వేల మంది నేతనల్ల కుటుంబాలకు మేలు జరుగుతుంది మగ్గం ఉన్న ప్రతి ఇంటికి వాలంటీర్లు పరిశీలించి వారి పేర్లు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారు అర్హులు మిగిలిపోతే కంగారు పడవలసిన అవసరం అయితే లేదు సో మీకు అర్హత ఉంటే వెంటనే గ్రామ సచివాలయానికి వెళ్ళి మా ఇంట్లో మగ్గం ఉంది కాబట్టి ఆర్థిక సాయం చేయాలని చేనేత పెన్షన్ కావాలని దరఖాస్తు చేయండి మీకు అర్హత ఉంటే వచ్చే నెల ఇదే తేదీన సహాయం అయితే చేస్తాము మంచి చేయాలని అన్నదే తప్ప ఎలా ఎగ్గొట్టాలని ఆలోచన అయితే లేదని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ నేతన్న నేస్తాం కింద ఏంటంటే మనకు అప్లై చేసుకున్న వారికి ఏంటంటే జూన్ ఇరవయో తారీఖునైతే మనకు అమౌంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి మీకు ఏదైనా అమౌంట్ రాని పక్షంలో ఏంటంటే మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మళ్ళీ సబ్మిట్ చేయండి మళ్ళీ రీ రెక్టిఫై చేసుకున్న తర్వాత మీకు జూలైలో జూలై ఇరవై తారీఖునైతే మళ్ళీ అమౌంట్ అయితే పడనుంది సో దీనికి సంబంధించి ఎవరైనా చేనేత కార్మికులు అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే గనుక వెంటనే మీరు డ్రామా వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీరు కనుక అర్హులు తేలినట్లయితే కనుక మీకు జూలై ఇరవై తారీఖున మీకు అమౌంట్ అనేది ఇరవై నాలుగు వేలు పడే అవకాశం అయితే ఉంది సో నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్